సలార్ ఓ చెత్త సినిమా. ఎన్టీఆర్ చాలా మంచివాడు, లేడీస్ని ఎంతో గౌరవిస్తాడు. ఎన్టీఆర్ మాత్రమే కాదు, సౌత్ నటులందరూ ఆడవాళ్ళని ఎంతో గౌరవిస్తారు. అందుకే నాకు దక్షిణాది సినిమా పరిశ్రమ అంటే ఇష్టం అంటుంది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకునే ముందు అసలు ప్రభాస్ నటించిన సలార్ నచ్చలేదనడం ఏంటి, అదో చెత్త సినిమా అని కామెంట్ చేయడం ఏంటి? యావత్ భారతదేశం సూపర్ డూపర్ అని ఆకాశానికి ఎత్తేస్తుంటే ఈ హీరోయిన్ మాత్రం ఎందుకు సలార్ను బ్యాడ్ మూవీ అని అంటుంది? ప్రభాస్కి బాహుబలి చిత్రాల తర్వాత సరైన హిట్ లేక దాదాపు 6 సంవత్సరాల సమయం పట్టింది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి చిత్రాలు ప్రభాస్ క్రేజ్కు తగ్గ విజయాలు సాధించలేకపోయాయి. రెబల్ స్టార్ నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రశాంత్ నీల్ వల్ల ఆ కళ నెరవేరింది. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా సలార్ మూవీని డిసెంబర్ 22 విడుదల చేశారు. థియేటర్లలో సలార్ మోత మోగిస్తోంది. ప్రభాస్తో పోటీ పడి రెబల్ స్టార్ సినిమాను తొక్కేద్దామనుకున్న షారూక్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద వెనుకబడ్డాడు. సలార్ సినిమా చూసిన అభిమానులు ప్రశాంత్ నీల్ తమ 6 ఏళ్ల ఆకలిని తీర్చాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ మాస్ యాక్షన్, నీల్ ఎలివేషన్స్ ఓ రేంజ్లో అభిమానులను ఆకట్టుకున్నాయి. సలార్ మూవీపై సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తుండగా హీరోయిన్ పాయల్ ఘోష్ మాత్రం అదో చెత్త సినిమా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ట్రోలింగ్ బారిన పడింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ స్టార్ హీరోలు హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అలాగే పాయల్ షేర్ చేసే సోషల్ మీడియా పోస్టులు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది పాయల్. ఇటీవల రిలీజ్ అయిన ప్రభాస్ సలార్ షారూక్ ఖాన్ డంకీ సినిమాలను ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. 2023 విడుదలైన సినిమాలన్నీ చెత్తగా ఉన్నాయి, ఒక్కటి కూడా బాగాలేదు. డంకీ, సలార్ సినిమాలు కూడా చెత్తగా ఉన్నాయి. తన కెరియర్లో మొదటిసారి రాజ్ కుమార్ హిరానీ డంకీ వంటి ఫ్లాప్ సినిమా తీశాడు. డంకీ, సలార్ రెండు చెత్త సినిమాలే. అయితే సలార్ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తాయి, ఎందుకంటే ప్రభాస్ యంగ్ అండ్ పవర్ఫుల్ పర్సన్, తనకు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని కామెంట్ చేసింది పాయల్ ఘోష్. వీటితో పాటు ఈ ఏడాది బాలీవుడ్లో భారీ కలెక్షన్లు సాధించిన పఠాన్, జవాన్, యానిమల్ సినిమాలపై కూడా విమర్శలు చేసింది పాయల్. పఠాన్, జవాన్, యానిమల్ సినిమాలు కూడా అంతగా ఏం బాగాలేవు, అన్ని చిత్రాలు జనాలను పిచ్చోలను చేసేలా ఉన్నాయి అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించడంతో ఆమె సలార్ గురించి చేసిన ట్వీట్స్ అన్ని డిలీట్ చేసింది. అంతేకాకుండా మరో ట్వీట్తో ఫ్యాన్స్ని కూల్ చేసే ప్రయత్నం చేసింది. సినిమా నచ్చలేదంటే దాని అర్థం ప్రభాస్ నచ్చలేదని కాదు, నాకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టం, అతను అమేజింగ్ పర్సన్ అంటూ ట్వీట్ చేసింది. ఇక సలార్ నచ్చలేదని చెప్పిన ట్వీట్లోనే ఆమె ఎన్టీఆర్తో తనకు ఎదురైన అనుభవం గురించి కూడా చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ జెంటిల్మెన్ కదా అని ఒక నెటిజన్ అడిగాడు. దానికి ఆమె స్పందిస్తూ, అవును, నాకు ఇంకా గుర్తుంది, థాయిలాండ్లో రోడ్డు మీద బట్టలు మార్చుకుంటుంటే తార కోపడ్డాడు. లేడీస్ని గౌరవించడం దక్షిణాది వాళ్ళకి బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ డిలీట్ అయ్యింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సలార్పై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ట్వీట్ను పాయల్ డిలీట్ చేసింది. ఎన్టీఆర్పై చేసిన ట్వీట్ రెండూ డిలీట్ అయ్యాయి. ఇక పాయల్ మంచు మనోజ్తో ప్రయాణం సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఊసరవెల్లి సినిమాలో నటించింది. తెలుగులోనే కాక కొన్ని హిందీ, పంజాబీ సినిమాల్లోనూ మెరిసింది పాయల్. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అదే సమయంలో అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే 2020 రామ్దాస్ అథవాలే స్థాపించిన రాజకీయ పార్టీలో చేరింది పాయల్ ఘోష్. అంతేకాదు మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా ఎంపికైంది. మరి సలార్ చెత్త సినిమా అంటూ ఆమె చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.